హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లో. ఈరోజు మనం చేస్తున్న వంట కొత్తిమీర టమాటా పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర ఒక 3 కట్టలు, టమాటా 250 గ్రాములు, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 స్పూను, కారం 2 స్పూన్లు, టేస్ట్కి తగినంత సాల్ట్, పోపు దినుసులు. పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టాను. దీంట్లో మనం 1 స్పూను ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కింది. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర 1 స్పూన్ అయితే సరిపోతుంది. ధనియాలు జీలకర్ర వేగుతున్నాయి. ఇవి వేగాయి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ధనియాలు తీసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర వేద్దాము. దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటాయి. ఇవ్వండి 1 వెల్లుల్లిపాయ, ఇలాగ కలుపుకొని ఇలా వేసుకొని వేయించుదాం. కొత్తిమీర వేగిన తర్వాత టమాటా వేయండి. కొత్తిమీర వేగింది కదా, కొత్తిమీరలో ఇప్పుడు సీజను చాలా మంచిది వస్తుంది. దానిలో చాలా గుడ్ వాల్యూస్ ఉన్న విటమిన్స్ అన్నీ ఉన్నాయి. ధనియాలు ఆకు కదా ఇది, ఇది జీర్ణశక్తికి అన్నిటికీ మంచిది. దగ్గు జలుబు లాంటికి కూడా ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో బాగా ఇవి వాడుకుంటే మంచిది. అన్ని విధాలు కూరల్లో వేసుకుంటే కొంచెం వేసుకుంటాం, ఇలా పచ్చళ్ళు అయితే ఎక్కువ వద్దు. ఆల్రెడీ ధనియాలు ఆకు ఇది, కొత్తిమీర వేగింది, ఎల్లుల్లిపాయలు కూడా. ఇప్పుడు టమాటా కూడా వేయించుకుందాం ఈ సైడ్ తీసి. ఇప్పుడు టమాటా వేయించుకుందాం. కొంచెం నూనె వేస్తే చాలా ఎక్కువ అక్కర్లేదు. 1 స్పూను అన్ని కలిపి 3 టీ స్పూన్లు సరిపోతుంది. సాల్ట్ వేద్దాము. దీనికి తగ్గట్టు టమాటా కూడా వేగం మగ్గిపోతాయి. టమాటాని ఇలా వేయించుదాము. ఇవి కొంచెం మగ్గుతాయి. టమాటా మగ్గాయి. దీంట్లో ఈ పచ్చడి సరిపోయినంత కారం వేద్దాము. టమాటా ఇప్పుడు సీజన్ కదా, పుల్లగా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి టమాటా, కానీ ఈ సీజన్లో టమాటా బేసివాడి వస్తాయి, పుల్లగా ఉంటాయి. టమాటాలో చాలా విటమిన్స్ ఉన్నాయి కదా, ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, క్యాన్సర్ నిరోధకంగా ఉండే ఇది కూడా దీనికి గుణం ఉంటుంది. కాబట్టి మన టమాటాని అన్ని కూరల్లో వేసుకుంటాం కదా, ఇలా పచ్చడిగా కూడా చేసుకోవడం వల్ల ఇవన్నీ లాభం ఉంటుంది. ఇది ఈ పచ్చడికి ఇది రుబ్బడానికి బాగానే ఉంటుంది. మిక్సీ చేయాలి. ఇది కొంచెం చల్లారి పెట్టుకొని 2 నిమిషాల తర్వాత మిక్సీ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసాను. ఇదిగోండి, ఇలాగా కొత్తిమీర, టమాటా, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి ఇలా మిక్సీ చేశాను. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పోపుకి ఆయిల్ పెట్టాను, పెనము. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పోపు వేద్దాము. ఈ పోపు బాగా వేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది పచ్చడి, చాలా టేస్ట్. ఇప్పటికే మనం మిక్సీ చేసేసరికి ధనియాలు జీలకర్ర స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది. పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, అన్నంలోకి బాగుంటుంది. మనం 1-2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం వెంటనే ఉదయం టిఫిన్కి చట్నీ చేయలేమన్నప్పుడు ఇడ్లీకి దోశలకు కూడా చాలా బాగుంటుంది. ఈ చట్నీ అన్నిటికీ వాడుకోవచ్చు, చపాతీకి కూడా బాగుంటుంది. చూడండి పోపు రెడీ అయింది. పోపు వేసాను. కొత్తిమీర, టమాటా పచ్చడి రెడీ అయింది. ఇది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.